లెస్బియన్ ప్రేమ కావాలి. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6JVR. హాయ్ స్టూడెంట్స్, అమ్మాయిలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఓ పట్టు చీర, ఓ లంగా ఓని, ఏందో జబ్బలన్నీ చించేసుకొని. నువ్వు జాకెట్లు కొంటావు కదా? అవును. ఆ మిగతా జాకెట్ ఊడికి దానం చేసేదే. జీవితంలో ఒక్కసారి కూడా దీన్ని ఫుల్ డ్రెస్ లో చూడలేదబ్బా, ఫుల్ డ్రెస్ లో చూడలేదబ్బా. అమ్మాయి అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆ అమ్మాయిని చూడగానే అలా నవ్వు రావాలి. అలాంటి అమ్మాయిని చూపిమంటా? అసలు ఆ జుట్టు చూడు, ఆ అందం చూడు, అప్పుడే చేతబడిలోంచి తీసిన బొమ్మలాగా ఎంత ఫ్రెష్ గా ఉందో, ఎంత ఫ్రెష్ గా ఉందో. ఒక పల్లెటూరు ఫీల్ వచ్చి అమ్మాయిని చూపెడతా వేళల్లో. ఈ అమ్మాయిని చూస్తే నాకు ఆ ఫీల్ వచ్చింది అబ్బా. ఎందుకంటే చూడు, ఆ ముక్కు పొడక, ఆ బట్టు. రెండోళ్ళలో ఒక్కొక్క అమ్మాయి నా గురించి ఒక్కొక్క క్వాలిటీ, అది గుడ్ ఆర్ బ్యాడ్? స్మార్ట్ గా ఉన్నారు, స్మార్ట్ గా ఉన్నారు. నేను చెప్పమన్నాను, నీకన్నా సిగ్గుండాలి కదా, నీకన్నా సిగ్గుండాలి కదా. ఫన్నీ అండ్ ఫ్రెండ్లీ. నీతో ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేశాను నేను? అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. చెట్టు కందం పువ్వు, నువ్వే నా లవ్. మీరు నిజంగా మీ మనసులో ఏముందో చెప్పండి, నేనేం అడుక్కోను. అసలేమీ లేదు, అసలేమీ లేదు, లోపలేం లేదు. నా కోసం చెప్పండి. అయ్యో, ఒరిజినల్ గా చెప్పండి అమ్మా. అసలు అమ్మాయినా, అసలు అమ్మాయినా. నేను ఆడతోంది కాదంటా ముక్కలక్క లింగో. ఏ, మీకు నిజంగా అలాంటి డౌట్లు ఉన్నాయా? ఒక మంచి విషయం చెప్పండి నా కోసం. అక్క, నాకు రాత్రి కళలో చందమామ వచ్చింది, నాకు ఇప్పుడు ఒరిజినల్ గా నా కళ్ళ ముందు కనిపిస్తా. ఒక్క నిమిషం అమ్మా, వర్షాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది చెప్పు. రాత్రి చందమామని చూశాను, ఇప్పుడు నిన్నే చూస్తున్నాను. దా ముద్దు పెట్టి దా. వద్దు వద్దు. ముద్దన్నా పెట్టు, లేదా అందరి ముందు అడిగి సారీ అన్నా చెప్పు, ఎందుకంటే వీడి మనోభావాలు దెబ్బతిన్నాయి. మీ మనోభావాలకి నేను చూసుకోవాలి? చూసుకోవాలి, లేకపోతే వారిది చూసుకుంటే మీది పిచ్చి పిచ్చి అయిపోద్ది, పిచ్చి పిచ్చి అయిపోద్ది. మీరు అలా అని అమ్మాయేనా అబ్బాయా ఇలా అడగకూడదు, ఓకేనా? నాకు ఉంది డౌట్, నేను ఎప్పుడైనా అడిగాను అమ్మాయిని, నేను ఎప్పుడైనా అడిగాను అమ్మాయిని. ఇది రియాలిటీ చేసి ఎలా ఉన్నారు మీరు? నేను అడగలేదు, నేను చెప్పలేను కూడా, అది రియల్. నేను అమ్మాయినే. ప్రూఫ్ ఏంటి, ప్రూఫ్ ఏంటి? ఈ రోజు నుంచి నన్ను ఎవరు పొగడొద్దు, నేను అమ్మాయిని కాదు. అరే సారీరా. చూసారు, ఇప్పుడే వర్షం ఒప్పుకుంది, నేను అసలు అమ్మాయినే కాదు. మరి నేనేంటి? మీలో ఎవరికైనా తెలిస్తే కింద SMS చేయండి. 6JVR 6JVR. కానీ సూపర్ అబ్బా, వర్ష ఒక్కతే ఏమన్నా తీసుకుంటది, ఎందుకంటే దానికి ఏమంటారు రాదు కాబట్టి. తిరిగి సూపర్ అబ్బా, వర్ష కోసం ఒకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఒక్కటే ఆన్సర్, మనందరం చప్పట్లు ఎలా కొట్టాం, తను ఎలా కొట్టింది. ఆన్సర్ దొరికింది, చప్పట్లు, చప్పట్లు. నాకు గొంతు పోయింది కాబట్టి ఊరుకున్నా, లేకపోతే మడతెట్టేసేదాన్ని. ఆడ గొంతు బాబుతో చిత్రగారు వాయిస్ మరీది, చిత్రగారు వాయిస్ మరీది. మన ప్రేమ కాలేజీలో మేము వచ్చేసాం అండ్ మా స్టూడెంట్స్ కూడా వచ్చేసారు కాబట్టి మనం ఎంటర్టైన్ చేయాల్సిన వాళ్ళు ఎవరో ఈ రోజు తెలుసుకుందాం. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడుతూ, చాలా మంది ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ గమ్యాన్ని చేరుస్తూ, అదే వాళ్ళ గమ్యంగా పెట్టుకుని రోజు వాళ్ళు పడే కష్టాన్ని కొంచెం పక్కన పెట్టి ఈ రోజు మన షోలో ఎంటర్టైన్ అవడానికి వస్తున్నారు మన హైదరాబాద్ ఆటో డ్రైవర్స్. లెట్స్ వెల్కమ్ దెం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఈ రోజు మీరే మా గెస్ట్లు, రోజు మీరు కష్టపడి ఆటో డ్రైవ్ చేస్తూ ఉంటారు కాబట్టి జస్ట్ ఒక 1 అవర్ హ్యాపీగా నవ్వుకుంటారనే మిమ్మల్ని ఇక్కడ పిలిపించాం, అదే ఈ షో కాన్సెప్ట్ కూడా, ఓకేనా?
మీరు బేసిక్ గా కస్టమర్స్ ఎక్కుతారు కదా, అబ్బాయిలు ఎక్కితే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా, అమ్మాయిలు ఎక్కితే హ్యాపీగా ఫీల్ అవుతారా అన్న? అబ్బాయిలు అమ్మాయిలు అని ఏం లేదు, మాకు ఎవరైనా ప్రేమతో మంచిగా అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తే అందరికీ హ్యాపీగా ఉంటాం. నాకెందుకు ఈ అబ్బాయి, మీరైతే మీ ఆటోలో ఎవరిని ఎక్కించుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు? నేనైతే ఖచ్చితంగా అమ్మాయిని. మామూలుగా ఈ రీసెంట్ టైమ్ లో మీరు ఏదైనా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ చెప్పండి, ఆటో ఎవరైనా అమ్మాయి ఎక్కినప్పుడు. మొన్న రీసెంట్ గా జరిగింది ఏంటంటే, అమ్మాయి ఎక్కి కావాలని నా నెంబర్ తీసుకుంది, అప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయినా. మీ నెంబర్ తీసుకుంది అంటే మీరు ఏదో చేసి ఉండాలి. ఏదో చేస్తాడనే తీసుకుంది, అది మీరు విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిన కొటేషన్ చెప్పండి అన్న, మీ ఆటో వెనకాల ఉండే కొటేషన్ ఏంటో. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బాణేశరా అని కొట్టించిన. ఇంకొన్ని చూసా, ఆయన ఆశ పెట్టకు, బాయని బాధ పెట్టకు అని. తర్వాత చీర వంక కాదు దారి వంక చూడండి అని, దారి వంక చూడండి అని. ఎక్కువ మంది ఉన్నారనుకో కస్టమర్ లో, అందరిని ఎక్కించుకుని ఇలా సైడ్ కూర్చుంటారు కదన్న, అప్పుడు మీకేం అనిపిదా? పైసలు వస్తే పెట్టుకుంటాం, ఏం చేస్తాం? మీరు కాబట్టి కూర్చున్నారు, మన సీటుకి అంత ఎక్కించుకుని ముంగల. పర్లేదు అన్న, నేను కూడా మీకులాగా మొత్తటి పెట్టి కూర్చుంటా. థ్యాంక్ యూ సో మచ్, పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే కొంతమంది సెలబ్రిటీలు రావాలి. నిజంగా చెప్తున్నానన్న, వాళ్ళని మీరు రోజు చూస్తారో, రోజు తిట్టుకుంటారు, రోజు నవ్వుకుంటారు, రోజు లైక్లు కొడతారు, రోజు షేర్లు చేస్తారు. అలాంటి గెస్ట్లు ఈ రోజు రాబోతున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. లేట్ చేయకుండా పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే బచ్చా. నమస్తే మామా. థ్యాంక్ యూ మామా, పిలవగానే షోకి వచ్చినందుకు. అమ్మాయి తెలుసా నీకు? ఏ, మీరు ఇంతకు ముందు సూపర్ ఉన్నామన్నారు నన్ను. రావును, సారీ. మీరు నిజంగా బాలు అయితే ఆయన వెళ్ళి ఇలా హక్ చేసుకోవాలి. అలా కాదు. అసలు మీ ఇద్దరు చాలా మందిని సూపర్ ఎంటర్టైన్ చేస్తున్నారు, మీకు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? అయిపోయి. బాలు గారు, మీరు నాకు సపోర్ట్ చెయ్యరా? అచ్చా, ఇక్కడ ఎవరనుకో, టాప్ నెంబర్ వన్ సింగర్. ఒక మనిషికి ఒక రోజులో ఎన్నిసార్లు పరుగు పోగొట్టుకుంటారా నాయన? బిగ్ బాస్ కూడా యాంకరింగ్ చేశారు. ఒకరోజు రీల్స్ చూస్తా ఉన్నా, ఇలా వెనక తిరిగి ఇలా ఉండే, ఎవరు ఈ ఆంటీ అనుకున్నా, ఇలా తిరిగి వావ్ షాక్ అయ్యారన్న, టచ్చర్ చూస్తాడు. నన్ను మామా అని పిలువు మామా. ఏమరా గెస్ట్ని పిలుద్దామా? ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ రా గోపి అండ్ అలంకృత. అలంకృత బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. మావా అలంకృత, నువ్వేమని పిలుస్తావు మావా? అలంకృత. మీ అందరికి గోపి గురించి చెప్పాలి, తెలుసామా? మా జబర్దస్త్ లో నా టీమ్ లోనే చేస్తాడు. నేను ఒక యూట్యూబ్ సిరీస్ చేశాను ప్రేమ వాలంటీర్ అని, అందులో నా ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేశాడు, అండ్ మన ఈ షోకి రైటర్ కూడా. కంగ్రాస్ రా గోపి, ఇంకా మంచిగా చేయి సరేనా? నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయకుండా. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6JVR. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్.
ఫస్ట్ రౌండ్ ఏంటంటే తొలి పరిచయం. ఫస్ట్ గోపి మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నీ లైఫ్ లో జరిగిన తొలి పరిచయం కానీ లేదా బెస్ట్ మూమెంట్ గానీ ఏమైనా ఉందా? నా లైఫ్ లో ఫస్ట్ తొలి పరిచయం నాకు ఒక లవ్ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత నచ్చిన అమ్మాయి తినే చాలా మంది ఫ్రెండ్స్ మామూలు తెలిసిపోయింది కదా, అడిగారు ఊరే ఎందుకు రాది పొట్టిగా ఉండిద్ది అవసరం అని. అంటే రేపు పొట్టిగా ఉన్నా గానీ తన నా పొట్టి పిల్లరా అనేసి చెప్పాను. అసలు ఎలా పరిచయం? ఎలా? నువ్వే కిలికావా ఇన్స్టాగ్రామ్ లో? నువ్వే కిలికావా ఇన్స్టాగ్రామ్ లో? నన్ను ఊకే ఏడిపించేవాడు, నాకు చాలా చిరాకు వచ్చేది. ఒక విధంగా ఇద్దరు పక్కన పెడితే ఆడే బాగుంటాడు. ఎందుకు చిరాకు? ఎందుకు చిరాకు? ఫైనల్ గా అయితే ఇద్దరు ఇట్లా. ఇంకా ఏం అవ్వలేదు, బిందా అవ్వలేదని మేము అడగలేదమ్మా. ప్రజెంట్ అయితే ఇష్టం ఉంది, అంతే ప్రపోజల్స్ చేసుకోలేదు, చేసుకుందాం అనుకుంటున్నారు. దయచేసి బయట చేసుకోండి, ఇక్కడ పెట్టకండి అలాంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే. అలాంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే ఇప్పుడు అలంకృత నీ తొలి పరిచయం అంటే నేను వచ్చి ఇంటర్వ్యూస్ చేయడం చాలా డీసీ. ఇక్కడ అందరూ చూస్తే ఫేక్ పీపుల్ లాగా కనిపించారు నాకు చాలా మంది. నాకు ఎవరిని అంటే ట్రస్ట్ చేయాలని కానీ మాట్లాడాలని కాల్స్ అట్లా అస్సలు ఉండేది కాదు. సో కానీ గోపి అంటే ఏడ్పించాడు మంచిగా. ఎప్పుడో నేను సరిగా రాసుకొని సరిగ్గా చేయకపోయినా కానీ లేదు చేయి చేయని పక్కనే ఉండి ఎంకరేజ్ చేసేవాడు, కంటెంట్ ఇచ్చేవాడు, బాగా ఫ్లెట్ చేసేవాడు. గోపి ఫ్లెట్ చేయండి, చూపించొద్దు. ఆధారణం మేము చూడలేం, ఆధారణం మేము చూడలేం. లేదు బేసిక్ గా తనకి నా కళ్ళు అంటే చాలా ఇష్టం, అందుకని ఆ కళ్ళు చూద్దాను. ఇంకా ఈ అద్దాలు కూడా లేకుండా హోల్స్ ఉన్న అద్దాలు తెచ్చుకున్నాడు. రెండు బొక్కలు అర్థమవుతుంది మాకు, అర్థమవుతుంది మాకు. బేసిక్ గా మేము రోజు కలవం అన్నమాట. రోజు ఫోన్ లో చెప్తుంటాడు నీ కళ్ళు చూడండి నాకు నిద్ర రావట్లేదని. నువ్వేమన్నా అప్పుడు అని చెప్పేస్తావు ఏంటి? సర్లే సర్లే చెప్పండి చెప్పండి. పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. సరే ఆ కళ్ళు చూడాలనిపిస్తుంది, నైట్ ఫోన్ చేశాడు, అప్పుడు ఏం చేసావు? కళ్ళు ఒక్కడే చూపించదు అన్న. ఇంకా నేను మాత్రం చాలా ట్రస్టెడ్, నాకు నా ఒక్క దానికి వేరే వాళ్ళకి నాకు తెలీదు. ఏం జరుగుతుంది రా ఇక్కడ చిన్నపాటి రొమాన్స్? అసలు ఎవడేమన్నాడ్రా మిమ్మల్ని డాన్స్? అసలు ఎవడేమన్నాడ్రా మిమ్మల్ని డాన్స్? అగ్గిపెట్టి మచ్చా, ఆ నీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? బాలు కలిసిన రోజు బెస్ట్ మూమెంట్, బెస్ట్ మూమెంట్. మచ్చా మందుతో నీ తొలి పరిచయం ఎప్పుడు అయిపోయింది? పది పదిహేను ఇప్పటికి. రోజు తాగుతావా? ఉంటే తాగేది. మరి నీకు రోజు తాగితే నీ హెల్త్ ప్రాబ్లం పోతే పోయింది ఏదో ప్రాణం. గుమ్మానండమ్మా ఒకవేళ మీ అక్క వచ్చి తమ్ముడు నా కోసం నువ్వు మందు మానే అంటే మానేస్తా? మానేస్తా. మీ అక్కగారు ఇక్కడే ఉన్నారని నేను చూసాను, ఒకసారి స్టేజ్ పైకి పిలుద్దామా మీ అక్కగారిని? ఇరవై రెండేళ్లలో యాక్సిడెంట్ అయిపోయింది, బ్రెయిన్ చాలా దెబ్బతినేసి లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. యాక్సిడెంట్ అవ్వకముందు ఏం చేసేవాడు అమ్మ? అసలు ఫోటో స్టూడియోలో ఉండేవాడు, ఫంక్షన్ కి పెళ్లిళ్ళకి అలా పోయేవాడు. ఓ సూపర్. అంతా మర్చిపోయినాడు. మీరు అందరు గుర్తున్నారా అది జరిగిన తర్వాత? మీరు ఫ్యామిలీ మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చినానే ఒక రెండు మూడు ఏండ్లు పట్టింది మాకు మిమ్మల్ని గుర్తుపట్టడానికి. నన్ను గుర్తుపట్టాడు, అదొక్కటి మర్చిపోలా. ఒకవేళ ఫ్రెండ్స్ తో మందు తాగడానికి అలా బయటకు వెళ్తాం, కొన్ని వీడియోల్లో చూసాం బ్యాచ్ లో తీసుకుని వెళ్ళి మందు తాగిపీయటం అలా చేస్తా ఉంటారు కదా, అప్పుడు మీరు ఎక్కడున్నారని మీకు ఎలా తెలిసింది అప్పుడు? అంటే ఎవరో ఒక చెప్తారు, అంటే కిరణ్ అంటే తీసుకెళ్లి తీసుకొస్తారా? కొంతమంది తోడుకురారు, కొంతమంది అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసి వదిలేస్తారు. అలా అవుతే నేను కొంచెం ఇబ్బంది పడేదాన్ని. మా ఇంటి దగ్గరకు ఎవరు వచ్చినా మచ్చాన్ని ఇబ్బంది పెడుతున్నారని కొంచెం వార్నింగ్ ఇచ్చుకుంది. అప్పటి నుంచి మళ్ళీ ఎవరు తోడుకుపారు. ఏదన్నా ఉంటే బయట దేశాల నుంచి వచ్చినా బయట ఊర్ల నుంచి వచ్చినా కార్లు వేసుకొని చాలా దూరం నుంచి వస్తారు, హ్యాపీగా ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు. ఒక గంట రెండు గంటలు ఉండి అతనికి ఏదన్నా సహాయం చేసేసి ఉండేసి పోతారు. ఇప్పుడు
మచ్చ ఏమన్నారంటే మా అక్క అంటే నాకు చాలా ఇష్టం, ఒకవేళ మా అక్క మానేయమంటే నేను మందు మానేస్తాను అన్నారు. మరి మీరు చెప్తారా మీ తమ్ముడికి మానేయమని? నేను బాధపడితే నా బాధను చూసి అర్థం చేసుకుంటాడు, అంటే అదే కంట్రోల్ చేయడు. వారంలో ఒక రోజు రెండు రోజులు అలా ఇస్తా. కానీ అంటే మీకు అలా ఉన్న తమ్ముడిని చూసి, ఇలా ఉన్న తమ్ముడిని చూసి మీకు చాలా బాధేస్తుంది కదా, ఏంటి ఇలా ఉండేవాడు ఇలా అయిపోయాడు అని. బాగున్నంటే ఇంకెట్టా ఉండేవాడు అని బాధ. ఎన్నో సార్లు బయట వచ్చినాము, ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా చూసుకుంటారు. హైదరాబాద్ వస్తే చాలా బాగా చూసుకుంటారు. అందులో సత్య అన్న మమ్మల్ని మేము వస్తున్నాం అంటే కొంచెం బాగా చూస్తాడు. మచ్చా హ్యాపీగా ఉండు, అత్తే అన్న మంచిగా తాగు, అత్తే అన్న తాగినప్పుడు అక్క చెప్పిన మాట విను. ఓకే అన్న, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మచ్చ గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇంకా మా బాలు, బాలు నీ లైఫ్ లో ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉందా? నువ్వు ఇలా చేస్తా ఉంటావు కదా, నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటా ఉంటారా? ఒకవేళ ఎవరన్నా ఏమన్నా అంటే నువ్వు ఏమన్నా ఫీల్ అవుతావా? అసలు ఏంటి? నాకు ఫస్ట్ లైఫ్ లో నేను ఒక హైదరాబాద్ కు వచ్చి ఒక ఆఫీస్ బాయ్ గా వర్క్ చేసి నాకు ఒక సార్ పరిచయం అయ్యి నన్ను ఆఫీస్ చూడడానికి కారణం ఉంచుకున్నాడు. ఉంచుకుంటే పార్ట్నర్షిప్ ఉంటారు కదా, ఒక ముగ్గురు నలుగురు. వాళ్ళు ఏమన్నారంటే ఈ అబ్బాయికి బయట రూమ్ ఇప్పించి పెడదాము, మీ ఇంట్లో ఎందుకు సార్ ఎట్లా కొంచెం డిఫరెన్స్ గా ఉన్నాడు, మీరు నాకు వద్దు కానీ అబ్బాయి మాకు కావాలి, కావాలంటే నువ్వు పార్ట్నర్షిప్ వెళ్ళిపో, కానీ నాకు మా బామ్మడిదే కావాలని వాళ్ళ చుట్టాలు అందరు చెప్పాడు. బయట వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా నన్ను వదిలేదు, నాకు ఆయన ఒక్కడే నాకు ప్రపంచం ఇష్టంగా నచ్చుంటూ మా భారత్ బాబు బాగా నచ్చండి. ఈ టిక్టాక్ వల్ల నేను ఫేమస్ అయ్యాను. మా బెస్ట్ ఫ్రెండ్స్ కింద నీ కామర్స్ చదువుతా అంటే నాకు మైనస్ ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు. అటికల భాస్కర్ అని మా ఉప్పల్లు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో నేను కొన్ని రోజులు వర్క్ చేశాను, వంట పని చేస్తా, ఆయన చదివేది. ఈ కామెంట్స్ తెలుసారన్నాడు, తెలుస్తే నాకెందుకు బాధపడేది, ఐ డోంట్ అండర్స్టాండింగ్. బాలు నువ్వేం టెన్షన్ పడకో, ఒకవేళ ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వస్తే పెద్దగా పట్టించుకోకు, నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకుంటా వెళ్ళిపో. ఎందుకంటే ఐ డోంట్ నో, హాయ్ నేను ఉప్పల్ బాలు, నేను ఉప్పల్ బాలు అంతే. ఒకలీజ్ అబ్బా, ఉప్పల బాలుకి కామెంట్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను, ఉప్పల బాలు చదువు రాదంట, పెట్టిన కామెంట్లు అన్ని వేస్టే, మీరు ఎంత పెట్టినా ఐ డోంట్ కేర్ అంటున్నాడు, ఐ డోంట్ కేర్ అంటున్నాడు. సూపర్ ఉప్పల బాలు సూపర్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయకుండా. నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళిపోయే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6JVR. మచ్చా గోపి, ఈ రౌండ్ ఏంటంటే మిమ్మల్ని ఇటున్నారే ఈ స్టూడెంట్స్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని, ఇటున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. టీవీలో మేము ఒక సీన్ ప్లే చేస్తాం, వీళ్ళందరూ వచ్చి అది యాజ్ ఇట్ ఈస్ గా చేయాలి, వాళ్ళు బాగా చేస్తే మీరు గెలిచినట్టు. ఓకేనా? ఓకే. ఫస్ట్ నాకు ఇష్టమైన మా మచ్చా టీమ్ తో ఆడిద్దాం. మచ్చా ఓకేనా? ఓకే. మన టీమ్ ని పిలిచే అమ్మా, మా మచ్చా టీమ్ కి ఇచ్చే ఆ సీన్ ఏంటో చూసేద్దాం. రెడీ ప్లే. నా దగ్గర నటిస్తావా? నీకు ధైర్యం ఉంటే ఒరడక్క, బలే సోరేసినడా, బలే సోరేసినడా. ఈ సినిమా చూసావా? చూసా. ఏది ఇష్టం నీకు దాంట్లో? ఏమలే. మీ అందరికి ఫస్ట్ మా మచ్చ చేసి చూపెడతాడు వాడు ఎలా చేశాడో. చంపేస్తా చెప్పరా? ఓ నేందుకు రా బయట పంపించినావు, నన్ను కాల్చి రా చూసుకుందాను, నీ కెపాసిటీ నా కెపాసిటీ అతనాయాలా. ఆ వేరియేషన్స్ కావాలి మాకు. ఫస్ట్ ఎవరు? నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి ప్లీజ్, ఆ భగవంతుడి సాక్షిగా. సారీ సార్, సారీ సార్. అవి నవ్వి వేస్తున్నావు స్వామి, బాగాలేదు, మళ్ళా ఇవ్వరా, మళ్ళా ఇవ్వరా, బాగాలేదు అంట. మీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి, భగవంతుడి సాక్షిగా. ఆహా, ఇది హత్యలు నేనే చేశాను, నేనే చేశాను. నన్ను కూడా చేసావమ్మా, చచ్చిపోతా ఈ బాధ పడిగలేకపోతా. ఎల్లు 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 సెల్లా. ఓయ్ మచ్చ, ఎవరు చెయ్యట్లే, ఎట్లా మరి? ఉండు, ఇందిరాగాంధీ కూతురు వచ్చింది, ఇందిరాగాంధీ కూతురు వచ్చింది. చెప్పు. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి, ఆ భగవంతుడి సాక్షిగా. ఆ ఇది హత్యలు చేసింది నేనే. బాగా చెప్పింది, నువ్వు బయలుదేర్చలే, నువ్వు బయలుదేర్చలే. నీకు ధైర్యం ఉంటే. అవి ఏంది అది, ఏంది అది? నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి, ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నా. ఆ ఇది హత్యలు చేసింది. నవ్వేస్తున్నది. వన్ మోర్, వన్ మోర్.
నీకు నచ్చేదా చెప్పిస్తామా చెప్పు. మళ్ళొకసారి నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి, భగవంతుడి సాక్షిగా 5 హత్యలు చేసింది నేను. దన్నం తల్లి దన్నం తల్లి. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చకండి, ఆ భగవంతుడి సాక్షిగా 5 హత్యలు చేసింది నేను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ మచ్చా, మీ బ్యాచ్ వచ్చి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. గోపి మరి మీ టీం కూడా పిలిచేస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడు రెడీగా ఉన్నారు. అయితే రమ్మను రండి. ఓకే మరి ఇప్పుడు మా గోపి అండ్ అలంకృత వాళ్ళ టీం కూడా వచ్చారు కాబట్టి పైకి. మచ్చా వాళ్ళకి ఏ సినిమా ఇస్తే బాగుంటది అంట? అయ్యా వాళ్ళకి ఏది కావాలో పెట్టుకోమను పెట్టుకోమను. నిజంగా చెప్పు, ఆమె అమ్మాయి లాగుందా అబ్బాయి లాగుందా? అమ్మాయి. పెళ్లి చేసుకుంటా, సంబంధాలు చూస్తున్నారు. పోతే కూడా పోయింది అక్క, 10 లక్షలు ఇచ్చేసి ఇట్ట బిడ్డను తెచ్చుకునేదాన్ని. మంచిదా చెడ్డదా? ఏమో 2 రోజులు చూస్తే ఆ బిడ్డ నేను జాతకమంతా నేను చెప్పేస్తా. 3 రోజుల ముందు ఏం తిన్నావు నువ్వు రా దగ్గరికి, ఎడం చెయ్యరు చూపించు. ఇదేంటి ఇంతసేపు ఏం చూసి? 3 రోజుల ముందు నింది చెప్పలేకపోతా ఉంటే ఆ బిడ్డకి ఏమని చెప్పేది చెప్పి నేను రౌండ్ స్టూడెంట్స్ అద్దరు కొట్టేశారు. నాకు తెలిసి మచ్చ టీమే బాగా ఆడారు. సరే మన గెస్ట్లను అడుగుదామా ఈ రౌండ్ ఎలా ఉంది అని. చెప్పండి సార్. మచ్చ టీం బాగా చేసింది, సూపర్. వీళ్ళిద్దరు ఎప్పుడన్నా చూసారా రీల్స్? చూసాం. ఏమనుకున్నారు బేసిక్ గా? మచ్చ రీల్స్ అయితే బాగుంటాయి, ఉపల భార రీల్స్ బాగుంటాయి. అంటే అది దళితం ఉంటేంది, దళితం ఉంటేంది. నీకు ఆ టచ్చర్ లో ఏదంటే ఇష్టం? ఆ టచ్చర్ వచ్చినప్పుడే స్కిప్ చేస్తాను, స్కిప్ చేస్తాను. ఒక్కసారి మా కోసం నువ్వు ఇలా తిరిగి హాయ్ అండి అని చెప్తావు కదా, అది యాజ్ ఇట్ ఇస్ గా మా వాళ్ళ కోసం ఒక్కసారి. హాయ్ అండి, ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. ఓ సాంబో రాసుకో. స్టార్ట్. హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్. షాక్ అయ్యారా నాయన టచ్చర్ చూసి? నాయన టచ్చర్ చూసి చాలా మంది అంటున్నారు టచ్చర్ బాగుంటుంది. ప్లీజ్ ఇది ముందు, ఇది వెనకాల, ఇది వెనకాల. సో సక్సెస్ఫుల్ గా ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రౌండ్కి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6JVR. ఇప్పుడు రౌండ్స్ అండి సూపర్ గా ఆడేస్తున్నారు, లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్కి కూడా వెళ్ళిపోదాం. మచ్చా ఈ రౌండ్ ఏంటంటే మీకు ఒక సీన్ ఇస్తాం, అది మీరు ఇక్కడ కామెడీగా చేయాలి. సరే మీకు కూడా అర్థమైంది కదా? ఓకే. రెడీ మచ్చా, మీకు ఇచ్చే సీన్ ఏంటంటే నేను వైన్ షాప్ ఓనర్ని, నువ్వు నా దగ్గరకి మందు కొనుక్కోవడానికి వస్తావు కానీ నీ దగ్గర డబ్బులు ఉండవు. అయినా సరే నా దగ్గర ఎలాగోలా బతేలాడి నాతో ఏదో చేసి తాగుతావు. నువ్వు ఒకవేళ తాగి ఇంటికి వెళ్తే నీ పిల్లం బాలు నేను పిచ్చి కొట్టులు కొట్టింది ఎందుకు తాగొచ్చారా అని నువ్వు ఆ దగ్గర తప్పించుకోవాలి. నేను తాగలేదని అబద్ధం చెప్తావా? ఏంటి ఇంకా ఎవరు రాలేదు కస్టమర్లు? నమస్తే. నమస్తే అండి, చెప్పండి. బాగున్నారనా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? సూపర్ గా ఉన్నాను అన్న. ఎవరు? ఇవ్వరే. మీదే ఊరు? ఆవురే, ఆవురే. 3 అంశాలు ఇమ్మందు. డబ్బులు ఎంత? 350. 3 అంశాలు 350. ఒరడక్క ఒరడక్క. 5 గంటలకంత తెచ్చిచ్చేస్తాం, 3 అంశాలు ఇచ్చి. డబ్బులు ఇస్తేనే మందు ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఇగో మచ్చా, మందే కాదు మన దగ్గర అమ్మాయిలు కూడా ఉన్నారు. కాలా ఆమ్రేట్ ఎంత? ఆమ్రేట్ ఎంత? అమ్మాయిలు కావాలా? కావాలా. దేనికి? మందు పోయింది. అమ్మాయి ముందు పోస్తే 500 ఎక్స్ట్రా అయింది. ఒరే డాక్టర్, అప్పుడు 1000 రూపాయలు బొక్క, 1000 రూపాయలు బొక్క. కావాలంటే చూపెడతాం ముందే. ఇదిగో ముందు పోసిద్ది, ఒళ్ళో కూర్చొని స్టఫ్ కూడా తినిపించింది. అబ్బా సూపర్ బిడ్డ. ఈ బిడ్డకి అయితే 1000 అయినాయచ్చు కానీ ఈ బిడ్డ అక్కడ పొట్టుగా ఉండదు కాబట్టి ఈ బిడ్డకి 300 రూపాయలు పైన లేదు, 300 రూపాయలు పైన లేదు. ఇవ
ఇవన్నీ కాదయ్యా, షాప్ ఉంది ఏంటి నీ గోళ? డబ్బులు అయితే ఇప్పుడు లేదు, 3 గంటలకంతా తెచ్చిస్తా, 3 గంటలు నీ కాలు పట్టుకట్ట. నిన్ను ఎలా నమ్మాలి? ఏమైనా తాకట్టు పెడతావా? ఏమైనా ఉన్నాయా? మా ఆవిడ ఉంది, మా ఆవిడ ఉంది. ఇంకా సరుకు తీసుకో, ఎంజాయ్ చేయి, రేపు పొద్దున్న డబ్బులు తీసుకొచ్చి. సరేనా? ఓకే. ఇంటికి 7 గంటలకు వస్తావు కదా, 8 అయింది ఎందుకు? కష్టం, కష్టపడి చేసి వస్తా ఉండా. తాగావా? వాసన చూడు, వస్తుంది స్మెల్, వస్తుంది స్మెల్. బాదాం బాదాం దక్క చహ బాదాం. కూర్చో. నేను రోజు కూలి పడుకోమంటున్నాను, డబ్బులతో మన తాగుతాను చెప్పాను. ఏయ్ ఏమయ్యా చేస్తా వస్తున్నాజా? మన్నని పిలుస్తాను. పిలువా? ఏందిరా నా చెల్లె కొడుతున్నట్టు తాగొచ్చి? నేనేమనలేదు బామ్మ అద్ద, నేనేమనలేదు బామ్మ అద్ద, బయట పూడుస్తున్నా. అసలు నువ్వు ఇంట్లోనే ఉండొద్దు, పద. నేనేమన్నా నాకు మేనల్లుడు మేన కూతురు కావాలన్నానా? అవును. మరి ఏ పిల్లలు లేరు? వచ్చినతో సంసారం చేయమను నీ చెల్లిని. అరే దిక్కుమాలేవాడా, రోజు తాగొచ్చి పండిత సంసారం మీద కూతురు తట్టి అట్నే అట్నే. అన్నయ్య ఎవరమ్మా నువ్వు? ఎవరమ్మా నువ్వు? అన్నయ్య నాకు పెళ్లి కావాలన్నయ్య. రా పట్టుకో. మా బామ్మది ఏంది ఏంది? మా చేసుకోని అంటున్నాడు నన్ను. అచ్చా దీని నోడు చేసుకుంటాడు. వరడక్క వరడక్క, నాకైతే ఈ బిడ్డ నచ్చింది. నాకు నచ్చింది. మరి ఇంకా కట్నం? కట్నం ఏంటి? నీకు ఎంత కావాలి మామా? 15 కోట్లు కావాలి. 15 కోట్లు వద్దు. ఏంటి కట్టం మగోడు మనకి? అన్నయ్య అక్కకు పెళ్లి చేశాను. జట్టులేదు నాకే పెళ్లి కాలేదు, మీకు నేను ఆర్డర్ చేసుకొచ్చేది పెళ్ళి. అన్న ప్లీజ్ అన్న. అక్క వద్దు అక్క, నమస్కారం అక్క, నమస్కారం అక్క. అన్నయ్య ఇది కావాలి నాకు. అన్నయ్య నాకు పెళ్లి కావాలి. మళ్ళీ చెప్తాలే అమ్మ. సరే అయితే మచ్చా బాలు సూపర్ అబ్బా, ఎరక్కొట్టేశారు. మీరు చేశారు కదా ఇప్పుడు, అవును. నెక్స్ట్ వీళ్ళు కూడా సీన్ చేస్తారు, మీకన్నా బాగా చేస్తారు అనుకుంటున్నా? నేను చేసినట్టు చూసుకున్నా? చూద్దాం రా. ఒకవేళ బాగా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను? చెప్తా చేయాలి. నువ్వేం చెప్తావా? నేనేం చెప్తా? వద్దు. ఇంటెలిజెంట్ ఫెలో. మీకు ఇచ్చే సీన్ ఏంటంటే పోకిరి సినిమాలో పోస్ట్ ఆఫీస్ సీన్ ఉంటది కదా, సో అది యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రీక్రియేట్ చేయాలి. ఓకేనా? రెడీ. హలో. హలో చెప్పు. ఏందిరా ఏం వాయిస్ అది? మహేష్ బాబు. అమ్మో అమ్మో. హలో పండు. చెప్పు. ఎక్కడ ఉన్నావు? పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను. లేదు నువ్వు ఇక్కడ ఎక్కడ ఉన్నావు? చెప్పాను కదా ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ అని. లేదు పండు, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. సరిగ్గా చూసుకో, డ్రెస్ కొన్న పిని చూడిపోయింది, పిని చూడిపోయింది. దొరికిపోయానరా? ఇద్దరు దొరికిపోతారు కొద్దిసేపు అయితే. కొద్దిసేపు అయితే అరే కుర్రాడు గాలి తిరుగు తిరుగుతున్నాడు, తిన్నాడా లేదా, ఎప్పుడన్నా ఎంత ఉప్మా పెట్టావా? ఎందుకురా రావు రమేష్ గారు వాయిస్ చేస్తున్నావు, రావు రమేష్ గారు వాయిస్ చేస్తున్నావు. కొంచెం వాయిస్ చేయను. మీదే బాల్ చేసుకోండిరా, మీదే బాల్ చేసుకోండిరా. ఎప్పుడన్నా ఎంత ఉప్మా పెట్టావా? నీకు కావాల్సిన ఉప్మా తీసుకో. ఏ ఉప్మా ఇది? జీడిపప్పు ఉప్మా. నేను జీడిపప్పు తిన్నా, తీసుకోవద్దు. మచ్చా నువ్వు తింటా జీడిపప్పు ఉప్మా? నువ్వు ఇప్పుడు మహేష్ బాబు దా. నేను చెప్తే చేస్తాడు. ఏంది ఏ అరుస్తున్నావేంది? ఎవర్రా బలు? ఇట్రా నువ్వు ఇట్రా ముందు పోయి కొట్లాడ్రా, ఈడ కాదు ఉండే. నువ్వు కొట్ట, దెబ్బకు చచ్చిపోతానా, దెబ్బకు చచ్చిపోతానా? ఎవరు కొడతారు నిన్ను? మీ దాటితే మాది కానిద్దాం. కొట్టు మచ్చా. ఆగో ఆగో.
కామెడీ కామెడీ రాగు కామెడీ కామెడీ సూపర్. ఎవరు మంచోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదో తెలుసు మచ్చాకి, నాకు తెలుసు. మా ఇద్దరు ఎవరు మంచోళ్ళు? నువ్వే మంచోడు. వాడు ఏం చేశాడని మంచోడు చెప్పరా? నువ్వేం చేసినావు మంచిదాని అన్నమాటో అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మగవాళ్ళకి మగవాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు కదా. అవును అవును, సూపర్. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయకుండా. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోయే ముందు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తాం.